ఈ కొత్త చట్టాలు తీసుకురావాలని ఆలోచన, ఎందుకంటే ఇది బ్రిటిష్ చట్టాలే చాలా వరకు నడుస్తుంది. ఆనాడు దేశద్రోహం చట్టం కూడా ఉండే, దాన్ని కూడా మరి ప్రభుత్వాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని దేశద్రోహం కేసులు కూడా ఆంధ్రలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాలు మార్పు వల్ల ఉద్దేశం ఏమిటంటే తొందరగా న్యాయం జరగాలి. ఎన్ని ఏళ్ళు తిరుగుతారు? ముఖ్యంగా మేఘా పట్కర్ గారు, బహుశా నేను అనుకుంటాను 23 ఏళ్ళు పట్టింది ఇది నర్మదా బచావ్ అనే దాని మీద, ఎందుకంటే రైతుల పక్షాన ఆమె పాలిటీషియన్ కమ్ సోషల్ యాక్టివిటీస్. 23 ఏళ్ల తర్వాత ఆమెకు నెగటివ్ ఇవ్వడం జరిగింది, నెగటివ్ ఒపీనియన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హైకోర్టు పోవాలి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోవాలి, ఇక ఏడ న్యాయం ఉన్నదండి. 23 ఏళ్లు పడుతుంది కింది కోర్టుల, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. ఇలాంటి చట్టాలు ఉండడం వల్లనే క్రైమ్ రేటు పెరుగుతుందనేది నా ఉద్దేశం. అందులో సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయింది, టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ టెక్నాలజీ తర్వాత ఏ విధంగా డబ్బు సంపాదించాలని ఒకరు బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా కాజేస్తున్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ లో ఉన్నటువంటి తెలివి ఏంటంటే నా తలకాయ తీసి ఇంకోటి తలకాయకు పెడతారు. హనుమంతరావు మాట్లాడినారు, ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఎవరైతే దుర్మార్గం చేసి డబ్బు సంపాదించాలని బెదిరించి జైలు పోయొచ్చిన వాళ్ళే ఇవాళ రాజకీయాలలోకి వస్తున్నారు. ఇవాళ చూస్తున్న లిస్ట్ లో ఎంతో మంది కోర్టుల కేసున్నోళ్ళు క్రిమినల్స్ కూడా ఈనాడు పార్లమెంట్ లో నిలబడుతున్నారు. మాట వరుసకు మీకు చెప్పండి, నయీం కేసు ఏమైంది ఇప్పటిదానికో ఎవరైనా చెప్పగలుగుతారా? నయీం డబ్బు ఏమైందో చెప్పగలుగుతారా? నయీం రాసినటువంటి డైరీ ఏమైందని నేను అడుగుతున్నా. అంతేందుకండి, హాజీపూర్ లో ఏది నాకు తెలిసినంత మటుకు 4-5 గంటల క్రితం అక్కడ ఉన్నటువంటి సోదరిమణులు, పిల్లలు, చిన్నవాళ్ళు 12 ఏండ్లు 10 ఏండ్లు ఉన్న వాళ్లను స్కూటర్ మీద తీసుకుపోవడం, రేప్ చేయడం, సంపేయడం, బయలుదేయడం, దానికి ముఖ్యంగా మహేష్ భాగవత్ కమిషనర్ గా రాజకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేసి 6 ఫిబ్రవరి 2020లో పనిష్మెంట్ ఇచ్చిండు. ఇద్దరు అమ్మాయి కేసులో లైవ్, ఒక కేసులేమో ఉరిశిక్ష. ఇప్పుడు ఎన్నేళ్ళైందో చెప్పండి మీరు. నేను 7 సార్లు పోయినా ఊరికి, 7 సార్లు వాళ్ళని పరామర్శించిన ఊరు యాదవులు, ఊరు కుర్మలు, పేదలు గొర్రెలు కాసుకునేటోళ్లు, అది పెండ తీసేటోళ్లు, వాళ్ళ కేసు ఇప్పటిదానికి ఏదైతే లోయర్ కోర్సు నేను అడిగిన నిన్న మహేష్ భాగవత్ ఏమైందంటే, సార్ ఐ హావ్ డన్ మై డ్యూటీ, ది లోయర్ కోర్ట్ హాజ్ గివెన్ ఏ వర్డిక్ట్ బట్ హైకోర్ట్ ఈజ్ నాట్ గివింగ్ అప్రూవల్ అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు పెట్టుకుంటాడు దీనికి? నేను మన రమణ, చీఫ్ జస్టిస్ రమణ తెలుగు వాడు కూడా, ఆయన కూడా లెటర్ రాసిన సార్, ఎన్నేళ్లు ఉంటుంది ఇది న్యాయం? ఇప్పటి వరకు అని సజ లేదు, పనిష్మెంట్ లేదు, అప్రూవల్ ఇయ్యదు. నయీం కేసు అట్లున్నది. నా ఉద్దేశంలో ఈ మార్పు జరగాలి.